హాయ్ ఫ్రెండ్స్ రోజు నోటిఫికేషన్ చూసినట్టయితే ముఖ్యంగా తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేయడం జరిగింది దానికి సంబంధించి పూర్తి వివరాలు ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అనేది మనం ఇక్కడ చూడొచ్చు ముఖ్యంగా తెలంగాణ పోలీస్ శాఖకు సంబంధించి ఉద్యోగాలు అదేవిధంగా పూర్తి వివరాలు అదేవిధంగా క్వాలిఫికేషన్ ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అనేది చాలా క్లియర్గా వారు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది మనం ముఖ్యంగా ఇక్కడ చూసినట్టయితే తెలంగాణలోని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కింద పోస్ట్లు అనేది నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందని వారు చెప్పడం జరిగింది అయితే గత నెలలోనే నోటిఫికేషన్ విడుదల కాగా దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ నాలుగవ తేదీ వరకు గడువు ఉందని వారు చెప్పడం జరిగింది అంటే దీనికి సంబంధించి నోటిఫికేషన్ అనేది గత నెలలోనే జ రిలీజ్ అవ్వడం జరిగిందని చెప్పడం జరిగింది అంటే జూలైలోని రిలీజ్ అవ్వడం జరిగింది అయితే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది అందుబాటులో సెప్టెంబర్ నాలుగు వరకు ఉంటుందని వారు చెప్పడం జరిగింది ఈ తెలంగాణ స్టేట్ ప్రాసిక్యూషన్ సర్వీస్లోని నూట యాభై ఒకటి అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాలకి భర్తీకి దరఖాస్తును ఆహ్వానిస్తున్నట్లుగా వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే అర్హత అదేవిధంగా ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చని వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క కేటగిరీకి సంబంధించి ముఖ్యంగా ఇవి మల్టీ జోన్ పోస్ట్లని వారు చెప్పడం జరిగింది ఇవి మల్టీ జోన్ పోస్ట్లని వారు చెప్పడం జరిగింది ముఖ్యంగా మనం చూసినట్టయితే రాత పరీక్ష ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందని అభ్యర్థుల యొక్క పూర్తి వివరాల కోసం వెబ్సైట్ లింక్ కూడా వారు ఇవ్వడం జరిగింది ఆ యొక్క లింక్ ఏదైతే ఉందో ఆ యొక్క లింక్ అనేది నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఉంది యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే దానికి సంబంధించిన మరిన్ని వివరాలు కూడా మీరు అక్కడ చూడవచ్చు అదేవిధంగా మనం చూసినట్టయితే అదేవిధంగా మొత్తం పోస్టులు నూట యాభై ఒకటి అయితే మల్టీజోన్ ఒకటి అరవై ఎనిమిది పోస్టులు ముఖ్యంగా చూసినట్టయితే మల్టీ జోన్ వన్లోని అరవై ఎనిమిది పోస్టులు చూసినట్టయితే ఈ యొక్క అరవై ఎనిమిది పోస్టులను జనరల్ కేటగిరీ ఇరవై ఏడు ఏ క్యాటగిరీ ఐదు బీసీ బి కేటగిరీ ఐదు బీసీసీ కేటగిరీ ఒకటి డి కేటగిరీ ఐదు బీసీఈ కేటగిరీ రెండు ఎస్సీ కేటగిరీ పది ఎస్టీ కేటగిరీ నాలుగు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి ఏడు ఇతరులు చూసినట్టయితే రెండు పోస్టులు ఉన్నాయని వారు చెప్పడం జరిగింది అంటే ఈ యొక్క క్యాస్ట్కి వర్తించకుండా కొంతమందికి రిజర్వేషన్లు అనేవి ఉండవు కొంతమందికి ఎవరికైతే క్యాస్ట్ ఉందో వారికి రెండు పోస్టులని వారు చెప్పడం జరిగింది అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే మల్టీ జోన్ టూ మల్టీజోన్ వన్లో ఇప్పుడు నేను చెప్పడం జరిగింది మల్టీ జోన్ టూలో చూసినట్టయితే మొత్తం ఎనభై మూడు అనేది తీయడం జరిగింది అయితే ఇందులోనే జనరల్ కేటగిరీ ముప్పై రెండు బీసీఏ కేటగిరీ ఏడు బీసీ కేటగిరీ ఏడు బీసీసీ కేటగిరీ ఒకటి బీసీడి కేటగిరీ ఐదు బీసీఈ కేటగిరీ మూడు ఎస్సీ కేటగిరీ పన్నెండు ఎస్టీ కేటగిరీ ఆరు ముఖ్యంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు అదేవిధంగా జనరల్ కేటగిరీ అభ్యర్థులకి ఇది ఒక గొప్ప అవకాశం చెప్పవచ్చు ఎందుకంటే ఐఎస్ట్ పోస్ట్లు అనేది వాళ్ళకి మాత్రమే ఉండడం జరిగింది ఫిజికల్ యాడిక్యాప్డ్ పర్సన్స్కి ఎనిమిది ఇతరులకి రెండు అని చెప్పి మొత్తం ఖాళీలని ఈ విధంగా డివైడ్ చేయడం జరిగింది ఈ విధంగా వారు డివైడ్ చేసి వారి యొక్క పోస్టులు అనేది కేటగిరీ వైజ్గా ఈ విధంగా వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది అదేవిధంగా ఆన్లైన్ దరఖాస్తు ఏదైతే ఉందో ఆన్లైన్ దరఖాస్తు విధానం అనేది ఆన్లైన్లో దరఖాస్తు అనేది చేసుకోవాల్సి ఉంటుంది అయితే ముఖ్యంగా ఇక్కడ అప్లికేషన్ ఫీజు అనేది చూసినట్టయితే పదిహేను వందల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది బీసీ వారు అదేవిధంగా జనరల్ కేటగిరీ వారు తప్పనిసరిగా పదిహేను వందల రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు అనేది చెల్లించాల్సి ఉంటుంది ఇంకా రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీరు ఏడు వందల యాభై రూపాయలు చెల్లిస్తే సరిపోతుందని వారు చెప్పడం జరిగింది అదేవిధంగా మీకు ఇంకా వివరాలను తెలుసుకోవాలనున్నా లేదా ఇంకా పూర్తి వివరాలు అనేది కావాలనుకుంటే మాత్రం ఆ యొక్క వెబ్సైట్ లింక్ అనేది నేను యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరుగుతుంది ఆ యొక్క లింక్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది అక్కడ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అదేవిధంగా ఈ చిన్న డీటెయిల్స్ అనేది అక్కడ మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది అదేవిధంగా మాకు ఇన్ఫర్మేషన్ కానీ మీకు అయితే ఈ యొక్క వీడియో అనేది మీ యొక్క స్నేహితులు కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో